నమస్తే అన్న గారు, ఏం నడుస్తుంది? జై బీజేపీ వచ్చింది. ఎట్లా భువనగిరి ప్రజలు ఏమంటారు? భువనగిరి ప్రజలు కాదే, యావత్ దేశం మొత్తం మోడీ గారు అంటున్నారు. మోడీ సార్ వస్తే దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అవుతుంది. ఇక్కడ అక్కడ మోడీ గారికి వెళ్ళాలి, ఇక్కడ బూర నరసింహ గారు వెళ్ళారు. ఎందుకంటే బూర నరసింహ అంటే ఆయన ఒక్కొక్క విలేజ్కి 5-6 సార్లు వచ్చాడు. చిన్నోనికి పెద్దోనికి ఏం ఆపదనో వస్తాడు. ప్రొఫెషనల్గా హైలీ ప్రొఫెషనల్ డాక్టర్, కింద వర్గాలందరినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. ఆయనకేం లేక కాదు, లేకపోతే ఇంకోటి కాదు. మిగతా రాజకీయ నాయకులు లేక రాజకీయ నాయకుడు కాదు, ఆయన ప్రొఫెషనల్లీ ఓ సెక్షన్ డెవలప్ అవ్వాలి అని చెప్పి 900 కోట్లతో డెవలప్మెంట్ చేసిండు ఇక్కడ మొత్తం ఈ భువనగిరి పార్లమెంట్ అంతా. ఎయిమ్స్, తర్వాత గురుకులాలు, దాని తర్వాత ఏంటి మన కేంద్రీయ విద్యాలయాలు అన్నీ తీసుకొచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంట. ఆయన ఎవడో, ఆయనకి రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఏమని ఆయన ఎవరో పబ్లిక్ తెలియదు. ప్రజలను ఎవరు అడగండి మీరు, చామల కిరణ్ రెడ్డి ఎవరన్నా అడగండి, ఎవరన్నా తెలుసా అని చెప్తే మేము దేనికంటే తగ్గిస్తాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయి అది మునిగిపోయే పడవ అది. ఇప్పుడు దానికి ఎందుకు వేస్తారు, ఇప్పుడు నేషనల్ పార్టీ 2, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ రావని వాళ్ళే చెప్తున్నారు. మరి 40 సీట్లు వస్తే మిగతా సీట్లు అన్ని వరకు వస్తాయి, 400 సీట్లు మోడీ గారికి వస్తాయి. గవర్నమెంట్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాయనే ఈ దేశానికి మార్గదర్శకం. రేపు పొద్దుగాల అన్ని రకాల ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఫైట్ ఎట్లా ఉంటుంది, ఏ పార్టీకి ఫైట్ ఉండొచ్చు ఇక్కడ? ఫైట్ ఇక్కడ మాకు 2 లక్షల మేరట్ వస్తుంది భారతీయ జనతా పార్టీకి ఈజీగా. 2 ప్లేస్లో వీళ్ళు కాంగ్రెస్ ఉంటారని అనుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఉండడానికి రీజన్ చామల కిరణ్ కుమార్ రెడ్డా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. అంతే, లేకపోతే చామల జీరో అంటారు. డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్ కూడా ఏ కండిషన్ అడగండి మీరు, ఏ నియోజకవర్గం పోయి అడగండి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఊయిజీ అని అడగండి. మనం గుర్తుపడతాము, ఇంతకుముందు ఈయన ప్రజాసేవ ఉన్నాడు, ప్రజలతో మమేకమైనడు అనుకుంటే అదంటారు. పబ్లిక్ కూడా బీజేపీకి ఓటేస్తా అని చెప్తున్నారు. ర్యాలీ అవుతారు పబ్లిక్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, అంత ర్యాలీ అయిపోతారు. చిన్నోని కానీ పెద్దోనిదాకా జై మోడీ అంటున్నారు, జై బూనల్సే అంటున్నారు. మత రాజకీయాలు చేస్తుంది బీజేపీ అని చామల అంటున్నాడు. అది తప్పదు, అది తప్పు. హిందుత్వాన్ని, హిందుత్వం కాపాడుకుని తప్పేమున్నది? ఇప్పుడు వాళ్ళు మతం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఓఎస్ని పక్కన పెట్టుకుని తిరిగి నువ్వే కదా. మరి దాన్ని మతోన్మానం వాళ్ళు పొద్దున్న లేస్తే హిందువులను తిరుగుతారు, మరి వాళ్ళని సంకలేసుకుని తిరిగేది రేవంత్ రెడ్డి కదా, మరి దాన్ని ఏమంటారు? ఎట్లా ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి? 12 నుంచి 10 సీట్లు. కాంగ్రెస్ పార్టీ వ్యూహం పనిచేయదంటారా రేవంత్ రెడ్డి? ఎవ్వంది పనిచేయదు. నరేంద్ర మోడీ గారు ఆయన ఫేజ్ ముంగట ఎవ్వంది పనిచేయదు, ఇది కన్ఫర్మ్. 14 సీట్లు గెలుచు గెలవబోతున్నారా? 12 సీట్లు మేము అనుకుంటున్నాము, 10 నుంచి 12 సీట్లు తప్పకుండా. దీని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమవుతుందో అది కూడా తెలుస్తుంది. భువనగిరిలో అయితే బూర గెలుస్తున్నాడా? అవుట్ రైట్. ఇంకా 2 లక్షల మెజార్టీ మేము మినిమం మేము అనుకునేది. ఇంకా పైన వస్తే కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు.